హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరిప్పుడు పిక్చర్లో చూసారు కదా, సేమ్ పాల్ నెక్లెస్ని ఎలా మేకింగ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. దానికి కావలసిన మెటీరియల్స్ 8 mm పాల్ బీడ్స్. ఇది సైజ్ వచ్చి 22 mm 0.866 ఇంచ్ అని ఉందండి. ఇవి నేను ఆర్డర్ పెట్టినటువి. ఇది నేను ఒకటి తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా చైన్ అండి, ఒక చైన్ హుక్, జంప్ రింగ్ కావాలి, ఒక బిగ్ నీడిల్, 0.4 mm కట్టు తీగ. మీరు 5 mm మీకు అవైలబుల్ ఉంటే 5 mm తీసుకోండి. లేని వాళ్ళకి నేను చూపిస్తాను. దీంతోనే మనము కొంచెం లావుగా ఎలాగ చుట్టుకోవాలి అనేది. సిజరు, మనము జంప్ రింగ్స్ అలాంటివి ఓపెన్ చేసుకోవడానికి ఓపెనరు. లోకి వెళ్లే ముందు కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి, లైక్ చేయమనండి, కామెంట్ చేయమనండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందు కట్టుతీగలోకి బీడ్స్ అనేటివి ఎక్కించేసుకోండి. ఇదిగోండి, నేను కట్టుతీగలోకి బీడ్స్ అనేటివి ఎక్కించాను, పాల్ బీడ్స్. మీ దగ్గర చిన్న సైజు బీడ్ క్యాప్స్ ఉంటే వేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది, సేమ్ మనము షాప్ లో కొన్నట్టు. ఓకేనా? నా దగ్గర అయితే లేవు కాబట్టి నేను ఒక మోడల్ అనేది చూపిస్తాను, లేకపోయినా ఎలా వేసుకోవాలి అనేది. మీకు నచ్చితే ఇలాగైనా మీరు మేకింగ్ చేసుకోండి, లేదు మీరు బీడ్ క్యాప్స్ తెచ్చుకొని సేమ్ ఇదే మోడల్ ని మీరు మేకింగ్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్. కొంచెం ఎక్కువగా తీసుకోండి, ఎందుకంటే పాల్ బీడ్స్ కి హోల్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ నీడిల్ ని ఇలా పెట్టుకోండి. దీనికి మామూలుగా అయితే మనము ఒకసారే చుట్టుతాము, కానీ ఇప్పుడు 2 times చుట్టండి, ఎందుకంటే మంది ఇది చాలా సన్నగా ఉంది కదా కట్టుతీగ. అదే లావుగా ఉండే కట్టుతీగ అయితే ఒక్కసారి చుట్టితే సరిపోతుంది. సేమ్ ఇలాగా ఈ కట్ చేయకుండా ఉండేదానికి దీన్ని కొంచెం చుట్టేసేయండి. మొత్తాన్ని కొంచెం లావుగా చుట్టుకోండి. ఇలాగా స్ట్రైట్ గా తీసుకొచ్చేసేయండి. ఇప్పుడు ఇక్కడికి బీడ్ అనేది తీసుకురండి, పాల్ బీడ్. ఇది దీని లోపలికి ఇలా బోనిచ్చేసేయండి. అదే బీడ్ క్యాప్ వేస్తే మనము ఇంత కట్టు తీగి ఇక్కడ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. మీ దగ్గర ఉంటే మటుకు ఖచ్చితంగా బీడ్ క్యాప్స్ వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ నీడిల్ ని ఇక్కడ పెట్టుకోండి. ఇది ఈజీ, సేమ్ 2 times చుట్టండి. తర్వాత ఇలా అప్పుకి, ఇలా కిందకి. మనము రెగ్యులర్ గా అయితే 2 times చుట్టేసి కట్ చేసేసే వాళ్ళము, కానీ ఇది హోల్ పెద్దది కాబట్టి 5 to 10 times అనేది చుట్టండి. ఇలాగా చుట్టేసాం కదా, ఇప్పుడు ఇక్కడ దగ్గరగా కట్ చేసేసేయండి. మీ హ్యాండ్ తో ఇలాగా ప్రెస్ చేసేయండి. చూసారా, నీట్ గా వచ్చింది కదా, బిగ్ నీడిల్ కాబట్టి చాలా నీట్ గా వచ్చింది. ఇప్పుడు దీనికి ఇంకో పాల్ బీడు ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. ఇది కొంచెం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఇది ఎవ్వరు మీకు ఎక్కడ మీరు సెర్చ్ చేసినా కూడా ఈ మోడల్ అనేది ఎక్కడ మీకు చూపించరండి, ఓన్లీ మన ఛానల్లోనే ఉంటుంది. కావాలంటే మీరు సెర్చ్ చేయండి. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్తాను, ఇది ఓన్లీ నా ఐడియా మాత్రమే. కొంచెము ఎక్కువగానే తీసుకోండి, ఎందుకంటే మన దగ్గర బీడ్ క్యాప్స్ లేవు కాబట్టి. చూడండి, నేను ఎక్కువే తీసుకున్నాను. ఇది ఈ స్టెప్ కొంచెం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. నీడిల్ ని ఇలా పెట్టుకోండి. ఇప్పుడు పైనుంచి ఇలా కింద కాకుండా ఇలా అప్కి వేసి, ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్ లోపల ఇలా దీన్ని ఇలా లాగండి. ఫస్ట్ దీన్ని ఇలా లాగి, దీన్ని చేతిని ఇలాగా నీడిల్ కి ప్రెస్ చేయండి. తర్వాత ఇది ఉంది కదా, దీన్ని ఇలా లాగండి. అర్థమైంది కదా మీకు? మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్ చేయండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు సేమ్
ఇలా చుట్టేసేయండి ఇందాక మనము ఇక్కడ చుట్టాం కదా ఈ బీడ్ కి సేమ్ అదే విధంగా చుట్టేసేయండి అదే మీ దగ్గర 5 mm కట్టుతీగ అనేది ఉంటే మీరు ఇలా వేయాల్సిన డబుల్ వేయాల్సిన అవసరం ఉండదు సేమ్ సింగిల్ వేసుకోవచ్చు లేకపోయినా సరే మనము ఇలాగా చూపిస్తున్నాను ఎలా వేయాలి అనేది ప్లీజ్ మీరు లైక్ చేయండి లైక్ చేయడం లేదు ఇలాగా చుట్టేసేయాలి మీకు ఏదైనా గుచ్చుకునేలా ఉంటే దాన్ని ఇలా స్ట్రైట్ గా దచ్చేసేయండి ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇంద ఫస్ట్ వీడియో ఎలా వేసామో అలాగా దాన్ని ఇలా రాని చేసేయండి మళ్ళీ ఇక్కడ ఇలా మళ్ళీ నీడిల్ కి 2 టైమ్స్ చుట్టండి చాలా ఈజీ మీరు ట్రై చేయండి ఒక్కసారి గాన మీరు ట్రై చేశారంటే మీరు అసలు బయట అసలు కొనరు మీరే మేకింగ్ చేసుకుంటారు మీ డ్రెస్ల మీద గాని మీ సారీస్ మీద గాని ఇక్కడ 5 టు 10 టైమ్స్ అనేది ఇలాగా చుట్టండి హ్యాండ్ తోనే ఇలాగా ప్రెస్ చేసేయండి ఇదిగోండి ఇలాగా మేకింగ్ చేసాము ఇప్పుడు ఇలాగా మీరు మేకింగ్ చేసుకోండి నేనైతే ఇక్కడ స్టోన్ అనేది యూస్ చేస్తున్నానండి మీకు ఇండియాలో మీకు అవైలబుల్ ఉంటే మామూలుగా మనకు సైడ్ పెండెంట్స్ లాగా వస్తాయి చైన్ కి మేకింగ్ చేసుకునేలాగా అవి వేసుకోండి లేదు ఇలాగా స్టోన్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ముత్యాల హారం అనేది నా దగ్గర ఇదే ప్రెజెంట్ ఉంది కాబట్టి నేను దీంతో వేసి మీకు చూపిస్తున్నాను మీ ఇష్టము మీకు ఏది అవైలబుల్ ఉంటే మీరు అవి తీసుకోండి నేను జస్ట్ ఒక మోడల్ లెక్క మీకు చూపిస్తున్నానండి డైలీ ఒక మోడల్స్ చూపిస్తున్నాను కట్టుతీగతో దీనికి కూడా మీ దగ్గర బీడ్ క్యాప్ ఉంటే చిన్న బీడ్ క్యాప్స్ వేసుకోండి నా దగ్గర అయితే లేదు కాబట్టి నేను ఇలాగే వేసేస్తున్నాను ఇది వేసి దీనికి ఆ సైడ్ కూడా ఒక పాల్ వేసి చూపిస్తాను సేమ్ అండి ఇందాక మనము పాల్ బీడ్ వేసాం కదా సేమ్ అదే విధంగా మీరు ఇది కూడా వేసేసేయండి నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టేశాను ఎందుకంటే సేమ్ దే కాబట్టి అలాగా మేకింగ్ చేశాక నెక్స్ట్ స్టెప్ ఏంది అనేది చూపిస్తాను ఇదిగోండి ఇలా రెడీ అయ్యింది యాక్చువల్ గా అయితే దీని లోపల నుంచి ఈ బీడ్ అనేది వేయాలండి నేను మర్చిపోయాను కానీ ఇప్పుడు దీనికి ఎలా అటాచ్ చేయాలో కూడా చూపిస్తాను ఈ వీడియోలో ఓకే మీరు ఎప్పుడైనా కూడా ఇలాగ ఎప్పుడైనా పొరపాటు చేస్తే కూడా మీరు ఎలాగా మనం అటాచ్ చేసుకోవచ్చు అనేది కూడా నేను చూపిస్తున్నాను ఈ వీడియోలో ఫస్ట్ దీన్ని ఇలాగే ఉంచండి కట్టుతీగ లోపలికి పాల్ బీడ్ అనేది ఉంచుకోండి తర్వాత దీని లోపల ఇలా రానివ్వండి ఇది సేమ్ కాకపోతే ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి దీనికి ఈ బీడ్ ని ఎలా అటాచ్ చేస్తామో చూపిస్తాను ఫస్ట్ నీడిల్ ని ఇలా హోల్డ్ చేసుకోండి ఈ హ్యాండ్ కింద హోల్డ్ చేసుకోండి కట్టుతీగని ఫస్ట్ ఇలా అనుకోండి పైన నుంచి ఇలా రానిచ్చి దీని లోపల నుంచి ఇలా బీడ్ హోల్ ఉంది కదా ఇలా రానివ్వండి కనిపిస్తుంది కదా రానిచ్చి ఫస్ట్ దీన్ని జస్ట్ మీకు ఎంత లెంత్ కావాలో అంతవరకు లాక్కొని ఇది ఉంది కదా దీన్ని ఇలా హోల్డ్ చేయండి నెక్స్ట్ దీన్ని పట్టుకొని ఇలా లాగండి గట్టిగా మీరు నీడిల్ కే సపోర్ట్ తీసుకోండి బీడ్ కైతే తీసుకోవద్దు దగ్గర ఇలాంటివి ఉంటే ఏదైనా లాగేటట్టుగా ఇంకా కొంచెం నీట్ గా బాగా వస్తుంది మనము సేమ్ షాప్ లో వేసినట్టుగా ఇలా ఇప్పుడు దీనికి చుట్టేసేయండి నేను చుట్టి చూపిస్తాను ఇక్కడ బీడు ఇక్కడికి రానిచ్చేసాం కదా ఇప్పుడు ఖచ్చితంగా మనము కట్టుతీగ అనేది కట్ చేయాలి ఎందుకంటే మనము ఈ బీడ్ ని అటాచ్ చేయాలి కాబట్టి ఇదిగోండి నేను ఇక్కడ వరకు రానిచ్చి కట్ చేసేసాను ఈ బీడ్ దగ్గరికి తీసుకురండి ఇలా అంటే ఎలా అటాచ్ చేయాలనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఇప్పుడు నీడిల్ ఉంది కదా దీన్ని ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని ఫస్ట్ నీడిల్ కి ఒక రెండు రౌండ్లు ఇలా రానిచ్చి ఇలా కనిపిస్తుంది కదా ఫస్ట్ ఒక రౌండ్ వేసాము తర్వాత ఇంకొక రౌండ్ వేసి ఇట్లా తీసుకోరండి ఈ సైడ్ కి
కనిపిస్తుంది కదా ఇలా ఇలా తీసుకొచ్చి కొంచెం దీన్ని గట్టిగా లాగండి ఇలా ఇప్పుడు దీన్ని ఈ బీడ్ ఉంది కదా ఈ బీడ్ కాడే చుట్టండి ఈ సైడ్ చుట్టద్దు ఈ సైడే చుట్టండి పాల్ బీడ్ కి చుట్టండి ఇక్కడ ఇలా అర్థమవుతుంది కదా మీకు ఇలా ఇలా చుట్టండి అంటే ఈ సైడ్ కాకుండా ఓన్లీ ఈ బీడ్ దగ్గరే మనము చుట్టుతున్నాం కొంచెం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేశారంటే మీకు అర్థమైపోతుంది ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి మళ్ళీ అయినా నేను ఇంకొకసారి మేకింగ్ చేసి చూపిస్తాను ఇలా ఇలాగా దీని మొత్తాన్ని చుట్టేసేయండి దీని మొత్తాన్ని ఇక్కడకు అటాచ్ అయిపోతుంది నేను చుట్టి చూపిస్తాను ఇదిగోండి ఇలాగా మనము జాయింట్ అనేది చేసేసాము ఇలాగా ఒకవేళ మీరు ఏదైనా మర్చిపోయినా సరే మీరు బేడ్క అనేది ఇలాగా జాయింట్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ పాల్ బీడ్స్ వేయండి ఇదేంటంటే సైడ్ కి వస్తుంది మీరు పిక్చర్ లో చూసారు కదా సేమ్ ఇక్కడంతా పాల్ బీడ్స్ అనేటివి వేయండి నేను వేసి చూపిస్తాను ఫైనల్ గా వేస్తున్నాను లెంత్ అయిపోతుందని నేను మొత్తం అయితే షూట్ చేయలేదు ఇలా వేసాను మీరు సేమ్ మొత్తం పాల్గస్ అయినా మీరు అల్లుకోవచ్చు నేను ఇక్కడ చైన్ అనేది అటాచ్ చేస్తున్నాను చూపిస్తాను ఖచ్చితంగా ట్రై చేయాల్సిన నెక్లెస్ అని చెప్తాను నేను ప్రతి ఒక్కరికి సూటబుల్ అవుతుంది ఇది పెద్దవాళ్ళ కాడి నుంచి చిన్న పిల్లల వరకు అందరికీ బాగుంటుంది నేనైతే ఈ చైన్ అనేది తీసుకుంటున్నాను మీ దగ్గర చంద్రహారం యూస్ చేస్తాం కదా ఆ చైన్ తీసుకోండి అప్పుడైతే షాప్ లో ఉన్నట్టే ఉంటుంది నా దగ్గర అయితే అది లేదు అందుకని నేను దీన్ని యూస్ చేస్తున్నాను దీన్ని ఇలా ఓపెన్ చేయండి నేను ఇలా ఇలా ఇలాగా ప్రెస్ చేసేయండి సేమ్ ఈ సైడ్ కూడా అదే విధంగా వేయాలి ఓపెన్ చేయండి ఇక్కడ ఇలాగా ప్రెస్ చేయండి దగ్గరగా ఇలా ఇలాగా పాల్ నెక్లెస్ అనేది రెడీ అయింది ఇలాగా నేను మేకింగ్ చేశాను ఇదిగోండి ఫైనల్ గా ఇలా వచ్చింది నేను ఇక్కడ వేసి ఇక్కడ 3 బీడ్స్ వేసాను మీకు ఇదే విధంగా ఈ సైడ్ వేసుకోవాలనుకున్నా ఇక్కడ వేసుకోండి మీ చాయిస్ నేనైతే ఓన్లీ 1 సైడ్ వేసాను ఇలాగా వేసాను పాల్ బీడ్స్ మీకు నచ్చితే గోల్డ్ బీడ్స్ కూడా అక్కడక్కడ యాడ్ చేసుకోండి నేనైతే సింపుల్ గా ఇలాగా ముత్యాల హారం లాగా మేకింగ్ చేశాను ఎక్స్ట్రా చైన్ కూడా యాడ్ చేశాను ఫైనల్ గా అయితే మనకు ఇలాగా రెడీ అయ్యింది దీప్ చాలా బాగుంటుంది వేసుకుంటే ఖచ్చితంగా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి లైక్ చేయమని చెప్పండి కామెంట్ చేయమని చెప్పండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి వాళ్ళకి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి వాళ్ళని కామెంట్ చేయమనండి లైక్ చేయమనండి మీకు ఈ నెక్లెస్ నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి ఓకే నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్.